वेलकम टू डाइट मेनू। सो इवीक మొత్తం కూడా మనం బ్లడ్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి। సో సెకండ్ డే లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏ బ్లడ్ టైప్ గురించి చెప్తారు అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం। లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి। హలో శుభాంగి గారు। హాయ్ అశ్విని, వెల్కమ్ అండి। థాంక్యూ। ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను యాజ్ యూజువల్। సో ఎప్పుడు అంటే డిస్కస్ చేయని ఒక కొత్త టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం బ్లడ్ టైప్స్ గురించి। అండ్ ఏ టైప్ గురించి చెప్పారు నిన్న అయితే, మరి ఈ రోజు దేని గురించి చెప్తున్నారు? ఈ రోజు టైప్ బి। టైప్ బి సంబంధించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు? ఓట్స్ బనానా బౌల్ తెచ్చారు। ఓట్స్ బనానా బౌల్। సో మనం స్టవ్ పైన చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? లేదు, పాలు కూడా నేను కాగపెట్టి తెచ్చాను కాబట్టి జస్ట్ మిక్సింగే ఉంటుంది, అంతే, ఈజీగానే అయిపోతుంది। ఈజీగానే అయిపోతుంది, ఓకే డన్। సో టైప్ బికి సంబంధించి ఓట్స్ బనానా బౌల్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూద్దాం। ఓట్స్ బనానా బౌల్కి కావాల్సిన పదార్థాలు అరటి పండ్లు, స్ట్రాబెర్రీస్, ఓట్స్, జీడిపప్పు, బాదం, తేనె, మరిగించిన పాలు। ఓట్స్ బనానా బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము, డిస్కస్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తాం। ప్రిపేర్ చేసుకుందాం, ఫస్ట్ చాపింగ్ బోర్డ్ అన్నాయి। ఫస్ట్గా నేను ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను। సో టైప్ బి వాళ్ళు మొత్తం అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? టైప్ బి వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండవు। వాళ్ళు ఏంటంటే ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి। ఓకే, సో వీటి బదులు ఇంకా మనం ఏమైనా ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। సో పర్టికులర్గా ఈ టూ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఏది ఉందా? బనానా అండ్ అలాగే స్ట్రాబెర్రీ। స్ట్రాబెర్రీస్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, మన ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి, బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, సో ఈ రెండు కాంబినేషన్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్లో నేను బౌల్లో పెట్టాను। ఓకే, సో ఈ రెసిపీ కూడా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కదా? బ్రేక్ఫాస్ట్కి లేదంటే ఒక్కోసారి ఆకలి అవుతుంది కదా మధ్యలో ఈవినింగ్ టైమ్స్లో, అలాంటప్పుడు స్నాక్గా కూడా వాళ్ళు తీసుకోవచ్చు। ఓకే, సో ఓట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, మీరు ఏ టైప్ తీసుకున్నారు ఇప్పుడు? స్టీల్ కట్ ఓట్స్ అశ్విని, ఇవి కొంచెం రోస్టెడ్ కూడా, సో ఈ ఓట్స్ తెచ్చాను ఎందుకంటే మనం డైరెక్ట్ తీసుకోవచ్చు అండ్ సేమ్ రెసిపీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసి కూడా ఓవర్ నైట్ ఓట్స్ లాగా తీసుకోవచ్చు। ఓకే, సో పాలు బదులుగా వాళ్ళు కర్డ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది। సో ఇలా ఫ్రూట్స్ కట్ చేసేసుకున్నాను అశ్విని, నెక్స్ట్ నేను కొన్ని నట్స్ తెచ్చాను। ఓకే, ఎందుకంటే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇలాంటి టైప్ బి వాళ్ళు చాలా లో ఫ్యాట్స్ తీసుకోవాలి అండ్ హెల్దీ ఫ్యాట్స్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ కోసం నట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను। సో ఫ్యాట్స్ అనేవి తీసుకోవచ్చు బట్ హెల్దీ ఫ్యాట్స్ మాత్రం తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి అండ్ అలాగే హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి। సో ఓట్స్ లో మనకి ఫైబర్ ఉంటుంది కదా, ఓట్స్ లో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది హెల్ప్ అవుతుంది। అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని అంటే వీట్, మన గోధుమ ఏదో ఉంటుందో గోధుమ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు అవాయిడ్ చేయాలి, అదే కాకుండా పప్పులు, ఓకే, టొమాటో, పీనట్స్, మన పల్లీలు ఉంటాయి కదా పల్లీలు అండ్ నువ్వులు, ఇలాంటివి బాగా అవాయిడ్ చేయాలి। చికెన్ కూడా చాలా రేర్గా తీసుకోవాలి। ఓకే, అదర్ మీట్స్ ఏంటంటే మనకి రెడ్ మీట్స్ మనం అందరినీ అవాయిడ్ చేయమంటాము కానీ టైప్ బి వాళ్ళు రెడ్ మీట్స్ తీసుకుంటే పర్లేదు అన్నమాట। టైప్ ఏ వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారని, టైప్ బి వాళ్ళు వచ్చేసి హిమాలయాస్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట। ఓకే, సో టైప్ బి హిమాలయాస్లో ఎక్కువగా ఉంటుంది, దాని ప్రకారంగా రెడ్ మీట్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు। సో ఆల్మోస్ట్ మీరు అవాయిడ్ చేయమన్న ఫుడ్స్ అన్నీ కూడా ప్రోటీన్ కంటెంట్ ఉన్నవే కదా, పప్పులు కానీ, సో అన్నీ, సో అవి అవాయిడ్ చేస్తే వీళ్ళకి పర్వాలేదా? మరి పర్లేదు, ఎందుకంటే మనకి ఎగ్స్ ఉన్నాయి ఆప్షన్గా, ఫిష్ ఉంది ప్రోటీన్ ఆప్షన్గా, అదే కాకుండా మనకి పనీర్ కూడా వచ్చేస్తుంది ప్రోటీన్ ఆప్షన్గా, సో ఈ పప్పులు కానీ పీనట్స్ కానీ ఏంటంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, సో అందుకనే
ఇలాంటివి వాళ్ళకి అవాయిడ్ చేయమని సజెషన్స్. ఓకే, జనరల్గా ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి ఈ అంటే ఈ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పాటించాలి? సో అకార్డింగ్ టు డాక్టర్ ఎవరైతే ఈ డైట్ ఇంట్రడ్యూస్ చేశారో ఆయన ఏమంటారంటే ఇది ఏజ్ గ్రూప్ని తగ్గినట్టు కాదు, సో ఏ టైప్ ఉందో మనది బ్లడ్ టైప్ మనము ఫాలో అయిపోతుంటే సరిపోతుంది, దాని ప్రకారంగానే మనకి డిజీస్ రాకుండా మనము ప్రివెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ నుంచే మనం అంటే నార్మల్గా అయితే చిన్నపిల్లలకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టరు ఫుడ్లో అని అన్నీ ఇస్తూ ఉంటారు. ఓకే, ఏజ్ గ్రూప్ అంటే టీనేజ్ దగ్గర నుంచి మనం రెస్ట్రిక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇటువంటి తీసుకోలే డైట్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బ్లడ్ టైప్ ఏంటి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలని ముందే తెలుసుకుని వాటికి సంబంధించి ఇలా తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైప్ బి వాళ్ళకి చికెన్ ఎక్కువగా అవాయిడ్ చేయమంటాము. ఒకవేళ ఎక్కువగా చికెన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి, అలాంటి ప్రాబ్లమ్ దీనివల్ల నుంచి అరైజ్ అయ్యింది అన్న ఒక కంక్లూజన్ అనేది ఆయన ఇచ్చారనమాట. ఓకే, సో బాదం ఆల్రెడీ కట్ చేసుకుని తెచ్చుకున్నారు? బాదం ఆల్రెడీ కట్ చేసి తెచ్చుకున్నాను. సో అన్నీ చాప్ అయిపోయాయి, కట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆల్రెడీ మిల్క్ నేను బాయిల్ చేశాను కాబట్టి డైరెక్ట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఓట్స్, స్లైట్గా రోస్ట్ చేసిన ఓట్స్, పారేజ్గా చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు అందరికి నచ్చట్లేదు, సో ఇలా కూడా ఒక ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఓకే, మనం కార్న్ఫ్లేక్స్ ఎలా తీసుకుంటామో అలా. ఇప్పుడు లిక్విడ్లా వస్తుందా మొత్తం మనకి? ఇది కొంచెం లిక్విడ్లా వస్తుంది. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత మనం గార్నిష్ చేసుకుందాం. ఈ ఓట్స్ అనేవి ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు? ఓట్స్ కంప్లీట్గా కాకుండా సేమ్ ప్రొసీజర్, ఇప్పుడు నేను పాలు వేసాను కదా దాని బదులు కర్డ్ వేసుకోవాలి, కర్డ్ లేదంటే యోగర్ట్లో వేసి ఫ్రూట్స్ కూడా మనకి కొన్ని ఫ్రూట్స్ వేసేసుకొని నట్స్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఫ్రూట్స్ అన్నీ కూడా నైటే పెట్టారు? నైటే వేసుకోవాలి. ఓకే, ఇలా ఫ్రూట్స్ టాపింగ్ చేస్తున్నాను అశ్విని. యమ్మీగా ఉంది చూడ్డానికి. థ్యాంక్ యూ. సో బ్లూబెర్రీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? బ్లూబెర్రీస్ అండ్ వేరే బెర్రీస్ ఏవి ఆప్షన్గా మనకి రాస్బెర్రీస్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ ఆప్షన్గా మనం యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఇంకా మోర్ న్యూట్రిషియస్గా ఉంటుంది అన్నమాట. డెలీషియస్గా కూడా ఉంటుంది. నైస్, ఈజీగా కూడా ఉంది. నట్స్ కూడా అన్నీ తినచ్చా, ఏమన్నా అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయా? నట్స్లో నేను చెప్పినట్టు పీనట్స్ అండ్ సెసిమ్ సీడ్స్ ఈ రెండు ఫస్ట్ అవాయిడ్ చేయాలి, మిగతా అవి కొంచెం మోడరేట్గా తీసుకుంటే ప్రాబ్లం అనేది ఏముండదు. ఓకే, సర్వ్ చేసే ముందు హనీ ఒకటి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి టైప్ బి వాళ్ళకి అన్నారు, బి పాజిటివ్ వాళ్ళకా బి నెగిటివ్ వాళ్ళకా? సో మోస్ట్లీ ఇద్దరు ఫాలో అవ్వచ్చు. మినిమలిస్టిక్గా చేంజెస్ ఉంటాయి అన్నమాట, అంటే పోర్షన్ సైజ్ ఏదైతే మోడరేట్గా తీసుకోవాలి, ఏది హెవీగా తీసుకోవచ్చో ఆ పోర్షన్ సైజ్లో వీళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, సో టైప్ బి వాళ్ళకి ఓట్స్ బౌల్ రెడీ. ఓకే, ఓట్స్ బనానా బౌల్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ బనానా బౌల్కి కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు, స్ట్రాబెర్రీస్, ఓట్స్, జీడిపప్పు, బాదం, తేనె, మరిగించిన పాలు. ఓట్స్ బనానా బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా బనానా, స్ట్రాబెర్రీని మరియు జీడిపప్పుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పాలు, ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుుకుని అందులో పాలలో కలిపిన ఓట్స్ వేసి పైన కట్ చేసుకున్న అరటి పండ్లు, స్ట్రాబెర్రీ ముక్కలను పెట్టి జీడిపప్పు, బాదం వేసి చివరిగా తేనె కూడా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ బనానా బౌల్ రెడీ. ఓట్స్ బనానా బౌల్కి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. Thank you.
బాగుంది. జనరల్గానే మనం ప్రిపేర్ చేసుకుంటుంటాం ఓట్స్ అలాగే పాలు వేసుకుని. సో కొంచెం హెల్దీ వేలు అంటే బ్లడ్ టైప్ బి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి పర్టికులర్గా ఇటువంటి రెసిపీ తీసుకుంటే కనుక చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, డెలీషియస్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఐడియల్ బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుందన్నమాట టైప్ బి వాళ్ళకి. అవును, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓట్స్ బనానా బౌల్ చాలా చాలా టేస్టీగా ఉంది కదా. సో టైప్ బి వాళ్ళకి చాలా ఉపయోగకరం కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. రేపటి డైట్ మెయిన్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.